రాజు చేయడమే ప్రభుత్వ సంకల్పమని నిర్మల్ డిసి అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు అన్నారు. రైతులకు రుణమాఫీ చేయడానికి హర్షిస్తూ నిర్మల్ జిల్లా మామడి మండలం పోన్కల్ గ్రామంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిత్రపటాలకు రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి మొదటి విడతగా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మేము ఏ ఒక్క రైతును కూడా విస్మరించకుండా ప్రతి రైతుకు 12/12/2018 నుంచి 9/12/2023 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో, పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ప్రతి పైసా 2 లక్షల రూపాయల లోపు వరకు తప్పకుండా మరి రుణ విముక్తులు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ క్రమంలో ఎవరైనా ఎక్కడైనా కొన్ని పేర్లు ఎక్కడైనా మిస్ అయితే, ఒకటి అరా పేరు ఎక్కడైనా మిస్ అయితే మీరు దయచేసి సంబంధిత వ్యవసాయ అధికారి దగ్గరికి రైతులు వెళ్ళాలా, అవసరమైతే మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తల సహాయం కూడా తీసుకోవాలని చెప్పి నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఎవరి పేర్లైనా రాలేదని రైతులు మీ వద్దకు వస్తే చొరవ తీసుకొని అధికారుల దగ్గరికి తీసుకెళ్ళండి. ఇంకా ఇబ్బంది ఉంటే మా నోటీసుకు తీసుకురండి. మాతో కూడా కాందుంటే అవసరమైతే ముఖ్యమంత్రి గారే స్వయంగా మనవి చేయడం జరిగింది. ఏదన్నా జటిలమైనటువంటి సమస్య ఉంటే, ఏదన్నా విస్మరణకు గురైతే నా దృష్టికి తీసుకురండి, నేను ఇస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 100% ఎవరైతే రైతులు అర్హులు ఉన్నారో, ఎవరైతే పంట పొలాలు ఉండి వ్యవసాయ రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల లోపు వరకు తప్పకుండా మాఫీ జరిగి తీరుతామని చెప్పి సందర్భంగా నేను మరొకసారి నేను మనవి చేస్తూ తలెత్తుకొని తిరిగే వాతావరణం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏవైతే హామీలు ఇచ్చినో ఒకటొకటిగా అన్ని హామీలను నెరవేరుస్తూ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీని కూడా మాఫీ చేసిన సందర్భంగా కార్యకర్తలు మరి మొన్నటి వరకు ఒక సంక్షేమంలో ఉండ్రి, ఏమైతుంది 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేసినటువంటి రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతారా అనే ఒక సందేహంతో కొంతమంది